అసలు ఈ నాలుగేళ్ళు చేసుకోవతున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రెండు రోజులకి వారానికి నాలుగు వారాలకి పడిపోయి అలాంటి నెలలు దాటిపోయినాకటికి రూపాయి రావట్లేదు మాకు ఆహార పథకం డబ్బులండి. ఇప్పుడు ఇప్పటికీ రూపాయి రావట్లేదు ఏం చేయాలండి. చంద్రబాబు నాయుడు గారు ఆ ఏళ్ళ రోజున మాకు అందరికీ ఎంత పడుతుందో అంత పంపి ఇచ్చేసేవారు అలాంటిది ఇప్పుడు ఏమీ రావట్లేదండి. పింఛన్ అందుతుందండి. ఇస్తున్నారండి. పర్లేదండి బాగానే ఉందండి. పెన్షన్ తెచ్చి ఇచ్చేదాకనే తమ్ముడు అంతేనండి. అంతే మళ్ళా కాపాడతలేదండి. పెన్షన్ తెచ్చిచ్చినంత వరకే ఇక్కడ మనకి ఏ సౌకర్యం ఉన్నాయో ఈ లెగలేని ముసలు ఉన్నారా ఎక్కడికన్నా వెళ్ళి అన్న చేయండి రా బాబు అంటే చేస్తున్నారు అంటున్నారు తప్ప చేసేదేమి లేదు. మరి రేపు రానున్న ఎలక్షన్ లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అంటారు? చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా, జగన్ గారా? మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిదని చూస్తున్నాం అండి. మళ్ళీ జగన్ గారే వస్తే ఏంది పరిస్థితి? ఏదో అవుతుంది, ఇంకేదో పోతుంది, పట్టిపోయి పోతాయి. ఇంకా ఆయన వస్తేనే, ఆయన వచ్చినా పర్లేదు, ఈయన రాకపోయినా పర్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం కంపల్సరిగా రావాలా. అన్నా 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకని? ఆయన కొన్ని మంచి పనులు చేశాడండి. ఈయన పరిపాలన అయితే రేట్లు పెంచేశారు, నిత్యావసర సరుకులు మొత్తం లేవర్ అనేవాడంటే రోజుకి 1000 రూపాయలు కూలి తెస్తాయి కానీ ఆడ ఈ గడిచే గట్టంగా ఉందండి. ఈ రేట్లు బట్టి కరెంటు బిల్లు 150 వచ్చేదండి, 400 వస్తుందండి మా ఇంటికి. ఎందుకని అలాగా? ఎందుకంటే ఇంకా అలా పెంచుకుంటా పోతుందండి. పథకాలు వేస్ట్ పథకాలు పెట్టేసి మళ్ళీ లేబర్ని తుడిచేస్తున్నాడు పక్క నుంచి. మనమే మా మీద వేసి మాకే పెడుతున్నాడు. ఊరే 150 వచ్చేది కరెంట్ బిల్లు 400. 400 అంటే మా ఒక్కో ఇంటికి ఎంత పడుతుంది? అలాగా అలా చేసి చేస్తున్నాడండి. పథకాలు పథకాలు పెడేస్తున్నాడు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు పరిపాలన అయితే పర్లేదండి. లేబర్ ఒక 200 పట్టుకెళ్తే, మార్కెట్ 200 పట్టుకెళ్తే బోల్డ్ వచ్చేయండి, బుట్ట నిండిదండి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు 1000 రూపాయలు ఇట్లా ఏం వస్తలేదండి. పథకాలు ఏమన్నా అన్నీ మీకు జగన్ గారు పెట్టిన పథకాలు ఒక అమ్మఒడి ఒకటి తప్పించి ఏమీ లేదండి. చాలా మంది ఏమన్నారంటే అన్ని పనికిరాని పథకాలు ఉన్నాయి జగన్ గారు పెట్టిన వాటిలో అని అంటున్నారు, మీకు ఏమైనా అనిపించిందా? పనికిరానే పెట్టారని చాలా మటుకి పనికొచ్చి ఏమని అమ్మఒడి ఒకటే కాపాడుతుంది, నాకు ఇంకేమీ లేదండి. సచివాలయాలు వాలంటీర్ల వల్ల నెలకు వచ్చేసరికి కొన్ని కోట్లు వాళ్ళకి శాలరీల ద్వారా కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది తప్ప వాళ్ళ వల్ల ఉపయోగం లేదని అంటున్నారు, మీకు ఏమైనా అనిపించింది అలాగా? నువ్వు మాట్లాడు. సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఉపయోగం ఉందనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? వాళ్ళ వల్ల కూడా పెద్ద అనిపించలేదండి, వాలంటీర్ వల్ల కూడా సుఖం లేదండి. 2024 రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలంటే ఏ ప్రభుత్వం రావాలి? చంద్రబాబు ప్రభుత్వం అండి. ఓకే.